అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెప రెప అనుక్షణం. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెప రెప అనుక్షణం. వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషుమే విశ్వ ప్రేమయ మతమని వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదా. నౌ వి ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు అవర్ వెరీ పాపులర్ యాక్టర్ అండ్ ఆల్సో పీపుల్ లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వి ఆర్ ఆల్సో హ్యాపీ టు హ్యావ్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు to share his message on the great occasion of yesterday's inauguration of Statue of Equality. Jai Sri Mannarayana. Jai Sri Mannarayana. Nagilanti arudaina aadhyatmika sabhalo maatladatam naaku ఒక అడుగు వెనక్కేస్తాను, మాట్లాడకూడదు అనుకుంటాను. కానీ ఈ పరిస్థితుల్లో నన్ను పిలిచినందుకు, మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరిగ్గా సంవత్సరం క్రితం శ్రీ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర విజయవాడలో ఉన్న వారి కృష్ణా తీరాన ఉన్న మఠంలో కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అద్భుతంగా హృదయానికి తాకినాయి. నీ మతాన్ని ఆరాధించు, నీ దైవాన్ని ఆరాధించు, ఎదుటి దైవాన్ని గౌరవించండి. ఇది ఏ మతం కూడా కేవలం అన్ని మతాలు ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ భారతదేశపు తాలూకు గొప్ప లక్షణమే మన మతాన్ని ఆరాధిస్తూనే ఎదుటి మతాలను గౌరవించడం అనేది ప్రత్యేక సంప్రదాయం, సంస్కృతి ఒక మన దేశంలోనే ఉంది. రామానుజాచార్యుల వారి ఈ విగ్రహ ఆవిష్కరణ నన్ను ఇక్కడ పిలవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ దేశంలో భారతదేశపు జీవన విధానం ఎందుకింత బలంగా నిలబడి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎందుకింత బలంగా ఉందడానికి కారణం మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు మనకుంది, నిలదీసే హక్కు ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన్ని నిలబడి కొన్ని గొంతులు వినిపిస్తాయి. ఇది మన ప్రత్యేకంగా భారతదేశపు సనాతన సాంప్రదాయం తాలూకు గొప్ప లక్షణం. అందుకే ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అన్నింటినీ తట్టుకొని ఈ భారతదేశ జీవన విధానం, హిందూ మతం కాదు, ఇది హిందూ జీవన విధానం అంటానికి నిదర్శనం ఇది. రామానుజాచార్యుల వారిని జగత్ ఆచార్యులు అనబోయే ముందు నాకు ఆయన ఒక గొప్ప విప్లవ నాయకుడిగా కనిపిస్తారు. అంటే అణగారిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం లేనప్పుడు జ్ఞానం, భగవంతుని చేరుకునే జ్ఞానం కొద్దిమందికే, దాన్ని పరిమితం చేసినప్పుడు అవన్నీ కాదని చెప్పి ఆలయ ప్రవేశం అందరికీ దగ్గర తీసుకొచ్చిన ఒక గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇలాంటి పరిస్థితి వేరే దేశాల్లో వేరే మతాల్లో జరిగినప్పుడు అలాంటి ప్రొఫెట్స్ని కానీ వీళ్ళని కానీ నిర్దాక్షిణ్యంగా బలి తీసుకోవటం లేదంటే వెలివేయటం జరిగాయి. కానీ ఒక భారతదేశంలోని గొప్ప సంస్కృతే జగత్ ఆచార్యులుగా పిలువబడతాం, ప్రశ్నించి బయటికి వచ్చి నిలబడ్డప్పుడు. అలాంటి ఆచార్యులు వారి గురించి ఎక్కడో పుస్తకాల్లో చదువుకునే వారికి తెలుసు, లేదంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి ఒక గుండెలో పెట్టుకునే రామానుజాచార్యులు వారు ఈ రోజున భారతదేశం అంతా తెలిసేలాగా 216 అడుగుల పైచులకు ఈ విగ్రహం జస్ట్ విగ్రహం కాదు, అది సమతామూర్తి. ఈ దేశం అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులకి సంకేతంగా, ఆ సమతికి సంకేతంగా, నిదర్శనంగా ఈ సమతామూర్తి అయిన శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూలకారకులైన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మహాసంకల్పం వల్ల ఇది జరిగింది. ఆయన లాంటి మహానుభావుని సంకల్పించకపోతే భావితరాలకు ఇవ్వగలిగేది డబ్బులు ఇవ్వలేం,
జ్ఞానం ఒక్కటే భావితరాలను బతికిస్తుంది. మన చరిత్రలో మహానుభావులు ఎంతమంది వచ్చారో మన వారి చరిత్ర మనకు తెలిస్తేనే మనం ఏమి పాటించాలి, దేనికి నిలబడాలో తెలుస్తుంది. అలాంటి ఒక ప్రజల్లో సమానత్వం కోసం రామానుజాచార్యులు వారి భక్తుల్లో, ఆయన గురించి కీర్తించిన గురువుల్లో కూడా, ఆళ్వారులో కూడా, ఈరోజున అణగారిన వర్గాల నుంచి, మిగతా వర్గాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి భారతదేశ జీవన విధానానికి స్థిరపడిపోయి ఇక్కడ భగవంతుని చూడగలిగే అలాంటి ఆళ్వారులు కూడా ఆయనకి ఉండటం కేవలం ఒక రామానుజాచార్యుల వారికే, జగద్గురువులు రామానుజాచార్యుల వారికి చెల్లింది. అలాంటి విగ్రహానికి వారి గుర్తుగా 216 అడుగుల ఈ విగ్రహం ఇక్కడ స్థాపించడంతో పాటు ఒక 108 దేవాలయాలు భారతదేశంలో ఉన్న అన్నింటినీ చిన్న నమూనాలు ఇక్కడ పెట్టడం కూడా, ఆ అరుదైన అవకాశాన్ని ఇక్కడ తీసుకురావటం, ఇది ఒక హైదరాబాద్కి సరికొత్త భాగ్య నగరానికి ఒక సరికొత్త గుర్తుగా, సరికొత్త చిహ్నంగా ఈ రామానుజాచార్యుల వారి తీర్థం మహాతీర్థంగా మారి ప్రతి ఒక్కరిని దేశం మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకని మనస్ఫూర్తిగా నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు, నాకు ఆహ్వానం ఇచ్చినందుకు, ప్రత్యేకంగా శ్రీ త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి వారికి నా పాదాభివందనం, కృతజ్ఞతలు. అలాగే ప్రత్యేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరపడం మనస్ఫూర్తిగా చాలా ఆనందం. మోదీ గారికి ప్రత్యేకంగా సమయం చూసుకొని వచ్చిన మోదీ గారికి, ప్రధానమంత్రి మోదీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమతామూర్తి విగ్రహాన్ని మనందరం భవిష్యత్తులో భిన్న మతాలకి, భిన్న సంస్కృతులకి, భిన్న భాషలకి సంకేతమైన, మన సంస్కృతికి చిహ్నమైన ఈ రామానుజాచార్యులు మనందరం గుండెల్లో పెట్టుకొని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఒక చక్కని మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మనస్ఫూర్తిగా సంతోషపడ్డానని. నిన్న చూసిన కార్యక్రమం తర్వాత భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఈక్వాలిటీకి సమతామూర్తి అయిన శ్రీ భగవద్ రామానుజుల వైభవం ఇంకా వ్యాప్తి చెందుతుంది రేపటి నుండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు స్వామివారు పవన్ కళ్యాణ్ గారికి మంగళాశాసనాలు అందజేస్తారు. మీ కరతాళ ధ్వనులు అలానే నేడు ఇక్కడికి విచ్చేసిన అతిథులు నాదేండ్ల మనోహర్ గారు కూడా స్వామివారు మంగళాశాసనాలు అందజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు ఒక కవిత గుర్తొచ్చింది హిందీలో, హిమాద్రి తుంగ శృంగుసే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రతా పుకారతి అమర్త్య వీర పృత్రుహో దృఢ ప్రతిజ్ఞ శోషులో ప్రశస్త పుణ్య పంత్ హై బడేచలో బడేచలో అసంఖ్య కీర్తి రశ్మియ వికీర్ణ దివ్య దాహసి సపూతు మాతృభూమికే రుకోన శూర సాహసి అరాతి సైన్య సింధుమే సువాడ వాగ్నిసేజలో ప్రవీరుహో జయీబనో బడేచలో బడేచలో. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో అలానే సామాజిక స్పృహలో కూడా ముందు అడుగు వేయడానికి గొప్ప నాయకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. జై శ్రీమన్ నారాయణ. మంగళాశాసనం టు ఎవ్రీబడి.